ఇక మరోవైపు దళిత బంధు వచ్చే వరకు ఉద్యమిస్తామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఫైమ్ స్పష్టం చేశారు. సిద్దిపేట అర్బన్ మండలంలోని ఎన్సాన్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత బంధు ఆత్మగౌరవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అన్ని నియోజకవర్గాలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం హుజూరాబాద్ ఓట్ల కోసం ఈ పథకానికి సీఎం కేసీఆర్ తెరలేపినట్లు అన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, గూడూరు శ్రీనివాస్, మహేందర్ నరసింహారెడ్డి తదితరులున్నారు. ఈ యొక్క దళిత గిరిజన యాత్రలు ఏవైతే ఉన్నాయో దళిత వాడల్లో చేసి దళితుల యొక్క సమస్యలన్నీ తెలుసుకోవాలని పిలిపించారు. ఆ పిలుపు మేరకే ఈరోజు పీసీసీ పార్టీ తరఫున నేను ప్రధాన కార్యదర్శి ఫహీం ఈరోజు సిద్దిపేట నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా రావడం జరిగింది. పీసీసీ పిలుపు ఏమని ఇచ్చిందంటే దళిత వాడల్లో మీ కోఆర్డినేటర్లు వెళ్ళి అక్కడ లోకల్లో ఉన్న నాయకులను అందరినీ తీసుకొని నియోజకవర్గ నాయకులను తీసుకొని ఆ దళిత వాడల్లో పర్యటించి అక్కడ దళితులకు ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకొని రాష్ట్ర పార్టీకి అందించాలని కూడా మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సిద్దిపేటకి వచ్చినప్పుడు ఈ ఇన్సాన్పల్లి గ్రామంలో ఎస్సీ భవనం ముందు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒక తీర్మానం చేసాం. ఏమని చేసామంటే స్థానికంగా మంత్రి ఉండి ఇక్కడ దళితులకు అడిగితే డబుల్ బెడ్రూమ్లు రాలేదని చెప్తున్నారు, 3 ఎకరాల భూమి రాలేదంటున్నారు. ఎస్సీ నిరుద్యోగులు ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళకి ఇప్పటికీ ఉద్యోగాలు రాలేదంటున్నారు, వాళ్ళకి నిరుద్యోగ వృద్ధి కూడా రాలేదంటున్నారు. కారణం ఈరోజు స్థానిక మంత్రికి ఒకటి ప్రశ్నిస్తున్నాం, ఏందయ్యా హరీష్ రావు గారు మీరు పక్కన నియోజకవర్గం ఉన్న బై ఎలక్షన్ ఉంటే అక్కడ పోయి పర్యటిస్తారు, అక్కడ 100 కోట్ల దళిత బంధు అక్కడ దళితులకు ఇస్తున్నారు, మళ్ళీ ఇక్కడ ఉన్న దళితులు మీకు దళితులు కాదా అని మీకు ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఉన్న దళితులకు ఎందుకు మీరు 10 లక్షల దళిత బంధు ఎందుకు ఇవ్వట్లేదని ఈరోజు నేను హరీష్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.